నాడు షాజహాన్ భార్య కోసం తాజ్మహల్ కట్టేశాడు నేడు ఓ నేవీ ఉద్యోగి తన శ్రీమతి కోసం ఏం చేశాడో చూద్దాం పదండి పల్లెలో తమ పాతింటి నుంచి కొత్తింటి దగ్గరకు కలసం పట్టుకొని కదిలిన శుభశ్రీకి గేటు ఓపెన్ చేసి చూసి ఇంటి ప్రాంగణంలోకి అడుగుపెట్టిన క్షణం ఎదురుగా తన భర్త పనిచేసే షిప్ తరహాలో ఇల్లు కనబడేసరికి దిభ్రాంతికి గురైంది అది కళానిజమా అన్నంతగా ఆశ్చర్యపోయింది పెద్ద కాంపౌండ్లో చుట్టూ రకరకాల చెట్లు మధ్యలో సముద్రాన్ని తలపించే ఓ కొలను లాంటి నిర్మాణం అక్కడ నీరు అలల్లా కదిలే విధంగా ఏర్పాటైన వ్యవస్థ అంతకు మించి ఓడలా కనిపించే ఇల్లు ఆ ఇల్లు మధ్యలో డెక్ ఓడలోకి ఎక్కేందుకు ఉపయోగించే మెట్ల తరహాలోనే ఇంటి మీదకు చేరుకునేందుకు మెట్లు పైన పైలట్ హౌస్ తరహాలో ఓ గది అలా ఇంట్లో ప్రతి అంగులం అచ్చం సుభాష్ పనిచేసే ఓడ తరహాలోనే ఉండటం చూసి అంతులేని భావోద్వేగానికి లోనైంది